అందరికి నమస్కారం అండి. వెనకపడిపోయినటువంటి జిల్లాలు విజయనగరం శ్రీకాకుళానికి జీవనాడి అయినటువంటి తోటపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో ఈ ప్రభుత్వానికి నాయకులకు అధికారులకు శ్రద్ధ ఉందా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మా ప్రభుత్వ హయాంలో తోటపల్లి పనులు ఇంచుమించు 90% పూర్తయ్యాయి. పెండింగ్ అంటూ ఏమైనా ఉన్నాయంటే 550 కిలోమీటర్ల పిల్ల కాలువలకు గాను మేము 450 పూర్తి చేశాం. మిగిలిపోయినవంటూ ఏమైనా ఉంటే ఒక 90 నుంచి 100 కిలోమీటర్ల పిల్ల కాలువలు మాత్రమే ఉంటాయి. మరి ఈ రోజు ఈ వైకాపా ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర దాటుతా ఉంది కదా, ఈ సంవత్సరన్నరలో వీరు కిలోమీటర్ కాదు కనీసం ఒక మీటర్ అయినా పెండింగ్ పని పూర్తి చేశారా? ప్రాజెక్టు కావాల్సిన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఎక్కడైనా ఒక్క ఎకరైనా వీళ్ళు చేశారా? ఏం చేస్తున్నట్టు మరి ప్రభుత్వం? వెనకపడిపోయిన జిల్లాల్లో పేద రైతులు ఉన్న మా మండలాల్లోకి నీరు రాకుండా చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మన చీపురుపల్లి నియోజకవర్గంలో తీసుకుంటే 142 కిలోమీటర్ల పిల్ల కాలువలు ఉన్నాయండి. అందులో ఇంచుమించు 130 కిలోమీటర్లు మేము పూర్తి చేశాం. మంత్రి బొత్స సత్యనారాయణ గారు మిగిలిపోయిన 12 కిలోమీటర్లు పూర్తి చేయలేరా అండి? అట్లాగే ఇక్కడ ఇంకొక సమస్య ఉందండి. అదేంటంటే ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మెయిన్ కెనాల్, బ్రాంచ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీస్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టుకి లైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శివారుకు వచ్చేసరికి ఈ శివారు గ్రామాలకి నీరు అందే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ప్రధాన కాలువ దగ్గర ఉన్నామని చెప్పి ఎవరైనా అనుకుంటారా? ఒక వాటర్ ప్రాజెక్ట్ మధ్యలో మనం ఉన్నామని చెప్పి ఎవరైనా అనుకుంటారా? చూడండి, నీరు అసలు పారట్లేదు. ఈ పిచ్చి మొక్కలు, ఈ మెయింటెనెన్స్ చూడండి. లైనింగ్ అనేది మనకు ఉంటేనే శివారు గ్రామాలకి న్యాయం జరుగుద్ది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని పిల్ల కాలువలు పూర్తి చేయాలి, లైనింగ్ పూర్తి చేయాలి, అట్లాగే మెయింటెనెన్స్ పెట్టి ఇదంతా తీసినట్లయితే రైతులందరికీ న్యాయం జరుగుద్ది. వెంటనే ఆ దిశగా ఈ ప్రభుత్వం పరిగెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.